మా అబద్ధం ఊళ్ళో చిట్టిగాడు వాళ్ళు నాతో వస్తామన్నారు మెడ్రాసు. నేను వాళ్ళకి ఉత్తుత్త టిక్కెట్లు ఇచ్చేశాను. కాణీకి రెండు పెట్టి కొనుక్కున్నారు పాపం. తర్వాత మా నాన్నకి వాళ్ళని చూపించి ఇంకో 10 టిక్కెట్లు కొనమని చెప్పాను మెడ్రాస్కి. కానీ పాప నాన్న దగ్గర చాలా కాణీ లేవుగా, అందుకని కొంటానని అబద్ధం చెప్పేశాడు. నాకు టిక్కెట్టు అమ్మకో టిక్కెట్టు కొన్నాక డబ్బులు అయిపోయాయి అన్నాడు. అందుకని నాన్నకి నాకు అర టిక్కెట్టే కొన్నాడు. అర టిక్కెట్టు అంటే ఇలా చింపి చిన్న మొక్కిస్తారులే. ఇంకా నా సామాన్లు బండి చక్రం, గులకరాయలు, గోళికాయలు, విరిగిపోయిన పక్కింటి పిన్నిగా రేకు పెట్టి, వాళ్ళ ముగుడు ఒక కోటు, కళ్ళజోడు, అద్దాలేమో వాళ్ళింట్లోనే పారేశానులే. మన దగ్గరుంటే ఎలాగూ విరిగిపోతాయి కదా, అవన్నీ ఎలా తేవడం, ఇక్కడే ఉంచేయి, అవన్నీ బూడుసు రైల్లో వస్తాయి అని నాన్న చెప్పాడు. కానీ నాన్నకేం తెలుసు అలాంటివి బూడుసు రైల్లో వేస్తారా. అందుకని నేనే నాన్నకి చెప్పకుండా వాడి పెట్టిలో నా సామాన్లు సర్దేసి నాన్న కోట్లు, పుస్తకాలు అన్నీ భోషాణంలో దాచేసానుకో. కావలిస్తే అవే బూడుసు రైలు వస్తాయి. బూడుసు రైలు మెల్లిగా పరిగెడుతుందిట, మెడ్రాస్ రైలు గబగబా పరిగెడుతుంది. ఇప్పుడు బాబాయి నేను షికారుకి వెళ్ళాం కదా, అప్పుడు సుబ్బలక్ష్మి వాళ్ళ వీధిలో ఉంటే బాబాయి నేను బూడుసు రైల్లో వెళ్ళాలట. ఇలా అని బాబాయ్ చెప్పాడు. ఏ అంతట్లోకే సుబ్బలక్ష్మి తాతయ్య వీధిలోకి వచ్చాడు కదా, అప్పుడు మేము మెడ్రాస్ రైల్లో పరిగెట్టుకు వెళ్ళిపోతాం అదనమాట. ఏ మేము ఝూమ్మని జటకాయకి రైలు దగ్గరకు వచ్చాం కదా, అప్పుడేనమాట నేను పోలీసు వాడితో మాట్లాడేశాను. కొంచెం డేంజరే అనుకో పోలీసులతో మాట్లాడడం, కానీ మనకి ధైర్యం ఉండాలిగా. ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడడం అన్నమాట. ధైర్యం అంటే సుబ్బలక్ష్మితో మాట్లాడడం కూడా అని అర్థంట, అది బాబాయ్ చెప్పాడు. ధైర్యం అంటే బుడుగ్గాని బజారుకి తీసుకెళ్లడం అని కూడా ఇంకో అర్థం ఉందిట. నాన్నకి ఇలాంటి ధైర్యం లేదు అని అమ్మ అంటుంది. కానీ అస్సలు రైట్ ఏమిటంటే పోలీసుతో మాట్లాడమే. పోలీసుతో మాట్లాడితే ఇంకా గొప్ప కదా. నేను ఒకసారి నాన్న ఎత్తుకున్నప్పుడు పోలీసుని టైం ఎంత అని అడిగేశాను. టైం ఎంతటా అంటే నాకు తెలీదు. ఏ ఆ పోలీస్ మెల్లేదనుకో. రైలు దగ్గర ఎందుకు మాట్లాడానంటే మా నాన్నని రష్ ఇద్దామని. మరి మా నాన్న అర టిక్కెట్ కొన్నాడుగా, ఒకవేళ నా కోసం ఏమోనని అడిగితే నాన్నకేనని అమ్మకు చెప్పింది. కాదు అమ్మ కోసం నాన్న చెప్పాడు. ఎలాగైనా డేంజర్ అని అనుమానం వేసేసింది నాకు. అందుకనే పోలీసునే అడిగేశాను, అసలు బుడుగుకి టిక్కెట్ కొన్నారా అని అడగండి పోలీసు వాడు అని చెప్పేశా. పోలీసు వాడు మంచివాడే, నన్ను ఇలా ఎత్తుకుని ముద్దు పెట్టేసుకున్నాడు. నాకు కోపం వచ్చింది, కానీ ఊరుకున్నాను పోలీసు కదా అని. అప్పుడు వాడు నాన్నని అడిగాడు, బుడుక్కి టిక్కెట్ కొన్నారా అని. కొన్నానని నాన్న చెప్పాడు. అప్పుడు రైలు వచ్చింది. నాన్న ఏమన్నాడంటే అమ్మని ఆడవాళ్ళ పెట్టులో ఎక్కిపోమన్నాడు. నాకు భలే భయం వేసేసింది, అమ్మకు కూడా భయం వేసేసింది. ఎందుకనంటే ఆడవాళ్ళ పెట్టెల్లో అందరూ పోట్లాడతారు, ఎవళ్ళు చోటియ్యరు, జరగమంటే జరగరు. నేను ఎక్కను బాబు అంది అమ్మ. నేను పరిగెట్టుకుని వింజన్ డైవర్ దగ్గరికి వెళ్ళిపోయా. 10 బీడీలు ఇస్తాను, నన్ను రైలు తోలనిస్తావా అన్నాను. కానీ వాడి దగ్గర చాలా సిగరెట్లే ఉన్నాయి, అందుకని బీడీలు వద్దనేశాడు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. చివరికి ఏం చేస్తాం, నేను కూడా అమ్మతో ఆడాళ్ళ పెట్టులోకి ఎక్కిపోయాం. అబ్బబ్బా, ఈ ఆడాళ్ళు ఉత్తప్పుడు మంచివాళ్లే కానీ రైల్లో భలే చెడ్డవాళ్ళులే. మనం వెళ్తామా, మన మొగాళ్ళం కదా, అయినా సరే నీ పేరేంటి బుడుగు అని అడుగుతారు. పోనీలే అని బుడుగు అంటాను, అన్నాక నా తండ్రే అని ఇలా ముద్దెట్టేసుకుని మన బుగ్గలు ఎంగిల్ చేసేస్తారు. మనం వద్దని చెప్పినా వినరు, ఉత్తి గోళ. ఇక మన మాటే వినకపోతే మరీ చిన్నల మాట ఏం చేయమంటారు. చిన్నపిల్లలంటే చాలా చిన్నవాళ్ళులే, వాళ్ళకి అస్సలు తెలుగు తెలీదు. వాళ్ళని కూడా ఈ పెద్దవాళ్ళు నీ పేరేంటి, నీ ముక్కేది, మీ అమ్మేది ఇని గట్టిగా అడుగుతారు కదా. అప్పుడు ఆ పిల్లాడు హడిలిపోయి ఏడుస్తాడు. అప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏడవకమ్మా, మా అమ్మ కదా, మా నాన్న కదా అని గట్టిగా అంటారు కదా. వాడు ఊంగా ఊంగా అని అంటాడు. ఊంగా అంటే కాదు అని అర్థం. మరి వాడు వాళ్ళ అమ్మకి అమ్మ కాడుగా, ఊంగా అంటే వద్దు అని, లేదు అని కూడా అర్థం ఉంది. అది పెద్దవాళ్ళకి తెలియదు.
ఇప్పుడు మన్ని ముద్దిస్తావా అంటారనుకో, మనం ఇవ్వద్దు అనుకున్నా ఇస్తాను అని అబద్ధం చెప్తాం కదా, అలాంటి ఓ కాణి ఇస్తారు వాళ్ళు. మరి చాలా చిన్న పిల్లని అడిగితే వాడు ఉంగా అంటాడు. ఉంగా అంటే వద్దు అని అర్థం. మరి వాడికి కాణి అక్కర్లేదుగా, అందుకని నిజం చెప్పేస్తాడు. అస్సలు వాడు అబద్ధం చెప్పాలన్నా చెప్పలేడు, ఎందుకంటే వాడికి తెలుగు రాదుగా. మరి తెలుగు వస్తేనే అబద్ధం చెప్పొచ్చు, తెలుగు రాకపోతే నిజం కూడా చెప్పలేంగా. అందుకని వాడు ఊంగా ఊంగా అని ఏడుస్తాడు. ఈ పెద్దవాళ్ళు వాడి మాట వినరుగా, వీళ్ళు కూడా అందరూ కలిసి ఇంకా గట్టిగా ఊంగా ఊంగా అని కేకలేసి వాడిని ముద్దులు పెట్టేసుకుంటారు. కానీ ఒక్క కాణి కూడా ఇవ్వకుండా ముద్దులెట్టేస్తారు. అందుకని పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఊంగా ఊంగా తెలుగు నేర్చుకోవాలి. సుబ్బలక్ష్మి వాళ్ళు బాబాయి ఈల తెలుగు నేర్చుకోవాలట, ఇలా అని బాబాయ్ చెప్పాడు. నేను దీని గురించి కొంచెం సలహాలు ఇస్తాను. అయితే నేను ఇప్పుడు ఎక్కిన ఆడ మెడ్రాసు రైలులో చిన్నపిల్లలు అస్సలు ఉంగా అనుకో, ఒక్క సీగాన పెసునాంబ ఒక్కటే ఉంది. సీగాన పెసునాంబ అంటే ఆడది, ఆడది అంటే అసలు అమ్మ అని అర్థం, ఇలా అని నాన్న చెప్పాడు. ఆడది అంటే పెళ్ళ అని కూడా అర్థం ఉందిట, ఇలా అని బాబాయ్ అభిప్రాయం. బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయని చెప్పా కదా. వాడికి ఇంకా అడిగితే ఆడది అంటే ఒక్కోసారి సుబ్బలక్ష్మి అని ఒక్కోసారి సీత అని చెప్తాడనుకో, అదన్న మాట. ఇప్పుడు పెళ్ళామంటే దానికి 10 ఏళ్ళు కన్నా చాలా ఎక్కువ ఏళ్ళు ఉంటాయట. ఇందాక ఆడ మెడ్రాస్ రైల్లో నా దగ్గర కిటికీలో కూర్చోలేదు అది అనుకుందు, దాని పేరు శశి, అది నాకన్నా చాలా ఎత్తులే, అందుకని దానికి చాలా గర్వం. గర్వం అంటే అది సునతో మాట్లాడదన్నమాట. మనం కాఫీ కావాలా శశి అంటే వద్దులే బుడుగు అంటుంది. మళ్ళీ రైలు ఆగాక వాళ్ళు ముగుడు వస్తాడు కదా, వచ్చి కాఫీ కావాలా శశి అంటాడు కదా, అప్పుడు శశి చిన్నగా నవ్వుతుంది, నవ్వి వద్దండి అంటుంది. అయినా వాడు కాఫీ తెచ్చేస్తాడు. రైలు మళ్ళీ ఆగితే ముగుడు మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ కాఫీ కావాలా అని అడుగుతాడు. అప్పుడు శశి మళ్ళీ నవ్వుతుంది. అది నవ్వితే బాగానే ఉంటుందనుకో, ఎలాగైనా అమ్మంత బాగా ఉండదు. అప్పుడు ఆ ముగుడు మళ్ళీ నవ్వుతాడు. మీరు కూర్చున్న పెట్టెలో చోట్లేదా అంది మళ్ళీ శశి. అప్పుడు వాడు, లేదు శశి ఇక్కడే ఉండు జాగ్రత్త సుమా అని పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. వాడే కాదు, నేను కూర్చున్న ఆడ మెడ్రాస్ రైలు పెట్టి దగ్గర బోళ్ళు మంది బాబాయిలు వస్తారు కదా, అప్పుడు నేను ఈల వేస్తాను కదూ, అందుకు బోళ్ళు బోళ్ళు బాబాయిలు వచ్చేసి నవ్వుతూ ఉంటారా, రైలు కూ అని కూసి అది కదలగానే పరిగెట్టుకు వెళ్ళిపోతారు. మళ్ళీ రైలు ఇలా ఆగగానే పరిగెట్టుకు వచ్చేస్తారు. వాళ్ళని చూస్తే శశికి భయం, ఇలా ఇటువైపు తిరిగి కూర్చుంటుంది. వాళ్ళ మొగుడు వచ్చేసాక నీతో వచ్చేస్తాను అంటుంది. వాడు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు జాలేసేసింది, శశిని కొంచెం రక్షించాలనుకున్నా. అందుకని మళ్ళీ మొగుడు రాగానే ఒరే ఒరే మొగుడు అలా అస్తమానం రాకు, దీన్ని నేను రక్షించేస్తాలే అన్నాను. కానీ అది నా మాట వినలేదుగా, మరి నేను కాఫీ కావాలా అంటే వద్దు బుడుగు అంది, నిన్ను రక్షిస్తాలే అంటే వద్దులే బుడుగు అంది. నేనంటే భయం అన్నమాట, అందుకే రైలు దిగి వెళ్ళిపోయింది. నాకు భలే కోపం వచ్చేసిందిలే, నేనేం చిన్నవాడినా చితకవాడినా అలా ఖాతరు చేయను అంటాం. ఖాతరు చేయను అంటాం అంటే శశి వాళ్ళ ముగ్గురితో రైలు దిగి వెళ్ళిపోవడం అన్నమాట. నాకు కోపం వచ్చిందిగా, అందుకని కోప్పడేశాను. అప్పుడు అమ్మ ఎందుకురా బుడుగు కోపం అంది. మరి దాని ముగ్గురితో అది ఎందుకు వెళ్ళిపోవాలి అన్నాను నేను. దాని ముగ్గురితో అది వెళ్ళకపోతే నువ్వు వెళ్తావుట్రా పోకిరి వెధవకానా అనేసింది అమ్మ. మరి నేను రక్షించుతానుగా అన్నాను. వాడి పెళ్ళాన్ని వాడు రక్షించుకోగలలేవోయ్ బోడి వెధవా అంది ముసుగేసుకున్న ఆ బామ్మగారు. మరి నాకు పెళ్ళం లేదుగా అని చెప్పాను నేను. అప్పుడు మరి ఎలాగా, అందుకని ఎదురుకుండా కూర్చున్న లావుపాటి పిన్నిగారేమో మా గానపెసు నాంబని పెళ్ళవడతావురా అంది. పెళ్ళవడతావురా అంటే నాకు తెలీదు, కానీ మరి నేను చిన్నవాడిని చితకవాడిని కానుగా, అందుకని నాకు అన్నీ తెలుసు. అందుకని సరే మీ గానపెసు నాంబర్ నేను పెళ్ళాడతాలేరా అని చెప్పేశారు. అప్పుడేమో ఆ గానపెసు నాంబర్ నవ్వేసి చీ అంది. చిన్నపిల్ల అనుకో, అయినా ఓ 10 ఏళ్ళు ఉంటాయి. గానపెసు నాంబ నీ పేరేంటి అని అడిగాను. నా పేరు సీ గానపెసు నాంబ అని చెప్పింది. అప్పుడేమో నీ పేరు బుక్కుడు బుక్కుడు కాడు కక్కుడు కక్కుడు కాదు అంది. అలా అంటే ఏమిటో నాకు తెలీదు అనేసా. అప్పుడేమో ఓసారి ఊంగా ఆవు ఊంగా గావు అనేసా. అలా అంటే ఏంటి అంది సీగాన పశు నాంబ. మరి బుగు రుకు గుకు కాకా దూకు అంటే ఏంటో చెప్పు అన్నాను నేను.
అప్పుడందరూ నవ్వేశారు. ఎందుకనో తెలీదా అని నవ్వేసింది సీగా అనిపేసు నాంబ. అలా నవ్వితే బాగానే ఉందిలే, తెలీదు అని చెప్పాను. నీ పేరు బుక్కు రుక్కు గుకులే అంటే మళ్ళీ అంది. అప్పుడు అమ్మ నా చెవిలో అవును అని చెప్పరా బుడుగు అంది. నేను ఓహో అనుకుని అవును అని చెప్పరా బుడుగు అనేసాను గట్టిగా. అప్పుడందరూ కలిసి సీగాన పెసు నాంబని చూసి హే 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 అని నవ్వేశారు. సీగాన పెసు నాంబ కూడా నవ్వేసింది. చిన్నపిల్ల కదూ, ఏం తెలియదుగా. అందుకని బుకురుకు గుకు అంటే బురుగు అని అర్థం, ఇది నా కా భాషలే అని చెప్పింది. అప్పుడు నేను ఓహో అనుకున్నా. మరి ఉంగా 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 అంటే ఏంటి, బుకురుకు గుకు అని అడిగింది. ఉంగా ఉంగా ఆ ఉంగా అంటే మరి నువ్వు చెప్పింది నాకు తెలియలేదు, సీగాని పెసు నాంబా అని అర్థము. ఇది ఉంగా భాష. ఇంకా నాకు చాలా భాషలు వచ్చింది తెలిసిందా, సీగాని పెసు నాంబా అని చెప్పాను. అప్పుడు సీగాన పెసునాంబేమో నాకు నేర్పించవా బుకు రుకు గుకు అంది. మెడ్రాసు వచ్చేదాకా సీగాన పెసునాంబకి నేనా అన్ని నేర్పించేశాను. నాకు తెలుగు భాష కొంచెం వచ్చు, బుడుగు భాష బోల్డ్ బోల్డ్ వచ్చు ఇలా అని బాబాయ్ అన్నాళ్లే. ఇంకా నాకేమో ఉంగా భాష, పిచ్చుకు భాష, చిక భాష, కబాష, భాష షా అన్నీ తెలుసును. పూర్వకాలం అంటే నా చిన్నప్పుడు నేర్చుకున్నానులే. మొన్నను కూడా ఉంగా భాష కదా ఒకటి నేర్చుకున్నాను. కథకర కవ కథ కచ కప్తా కను కలే